నోరూరించే పచ్చిమిర్చి కారంతో మీ ముందుకు వచ్చేసింది మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచులు. అద్భుతమైన రెసిపీ అండి ఇది. కూరగాయలు ఏం లేనప్పుడు ఆరామ్సే చేయొచ్చు. నేను ఇప్పుడు చూపించే విధానాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ పచ్చిమిర్చి కారం రెడీ. ఇది జస్ట్ 150 grams ఆఫ్ పచ్చిమిర్చి. దీంట్లోకి నేను ఆవాలు, నువ్వులు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఇవి పోపు గింజలు, 2 నిమ్మకాయ రసం ఒకటి కావాలి, అదొకటి అంతే. ఆయిల్ ఒక 30 grams ఆఫ్ పల్లీలు. ఈ పల్లీలు ఇట్లా సగం వేగిన తర్వాత 15 grams ఆఫ్ నువ్వులు తీసుకొని చాలు. పల్లీలలో సగం చిట్పట అంటున్నాయి. బంద్ చేస్తున్నా. ఈ రెండు కలిసి మంచిగా లైట్గా పొడి చేసుకొని వస్తాను. మరీ మెత్తగా కాదు, మరీ కచ్చపచ్చి కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకొని వద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పచ్చిమిర్చిని కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని వస్తాను ఫస్ట్. ఆ తర్వాత ఆయిల్ వేసి వెళ్తాను. ఈజీ అయిపోతుంది మనకి. 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కాగుతుంటే ఇది మిక్సీ వేసుకొని వస్తాను. ఇదిగోండి ఇట్లా కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఇది ఇట్లా ఉంటే సన్నగా కట్ చేయండి. మినపప్పు, శనగపప్పు 1/2 టీస్పూన్, ఆవాలు, మెంతులు. ఇది ఒక 3-4 డేస్ నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే 3-4 మంత్స్ కూడా ఉంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి కొద్దిగా, ఇంగువ 1/8 టీస్పూన్. ఇది మొత్తం పూర్తిగా ఎర్రగా అయ్యేదాకా చూడకండి, ఎందుకంటే మాడుతుంది కాబట్టి. ఇదంతా వేగాలి మనకి. పచ్చిమిర్చి ముద్ద, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. అందుకే నేను ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను, నిల్వ ఉంటుందని చెప్పిన రీజన్ అదే. ఇప్పుడు మనకి ఈ ఆయిల్లో మంచిగా వేగాలి పచ్చిమిరపకాయలు. ఇందులో నేను ఇట్లా ఇదే టైప్లో ఉసిరికాయలు వేసి చేస్తాను నేను. మస్తు ఉంటుంది. పల్లీలు ఉండవు అందులో, ఓన్లీ నువ్వులు, ఉసిరికాయ పచ్చడి. 1-1.5 టీ స్పూన్ ఉప్పు వేసేస్తాను. పసుపు కొంచెం తక్కువ వేయండి, రెగ్యులర్ కర్రీస్లో వేసిన దానికన్నా కొంచెం తక్కువ వేయండి. హై ఫ్లేమ్ మీద ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ చేసి మూత పెట్టేస్తున్నా. ఒక 2 మినిట్స్ ఇట్లా మగ్గనివ్వండి. దాదాపు 3-4 మినిట్స్ నుంచి ఇది వేగుతుంది. ఆ కలరే నాకు కావాల్సింది. పనిచేసే ముందు నిల్వ ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళు కొత్తిమీర వేయకండి. అంటే ముఖ్యంగా ఇట్లా కడిగిన కొత్తిమీర లాంటిది వేయకండి. లేదు ఈ రోజుకి అనుకున్న వాళ్ళు కావాల్సినంత వేయండి, బాగుంటుంది. నేను స్టవ్ బంద్ చేశాను. దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మెంతుల పొడి, మనం చేసుకున్న పల్లీలు, నువ్వుల పొడి. ఇది అన్నంలోకి ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 నిమ్మకాయలు పూర్తిగా. పులుపు తినే వాళ్ళు తిన్నంత వేసుకోండి. మన పచ్చికారానికి ఒక మంచి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. అమ్మయ్య, అద్దరిపోయే పచ్చిమిర్చి కారం మీకు ప్రజెంట్ చేసేసానండి. ఇంకా మీరు చేయటమే ఆలస్యం. ఒక్కసారి చేయండి అండ్ ఎలా ఉందో నాకు వచ్చి చెప్పండి. మరొక రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.